హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. మీ పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా? మా పిల్లలకి అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచే ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసారు. విజయవాడ సీతారాంపురం సిగ్నల్ ఉంది కదా, అక్కడ ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఉంది. సో అందులో పెద్దబాబు ఏమో ఫస్ట్ క్లాస్ అండ్ చిన్నబాబు ఏమో ఎల్కేజీ చదువుతున్నారు. నిజంగా స్కూల్లో టీచర్లకి ఎంత ఓపిక అండి. అమ్మో, అసలు ఇద్దరిని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడానికే సినిమా కనిపిస్తుంది నాకైతే. అసలు అంతమంది పిల్లల్ని నిజంగా టీచర్స్ మాత్రం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారండి. బాబోయ్, నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు. చాలా ఓపిక. అయినా పిల్లలు కూడా అంటే ఇంట్లో గారాబం కదా, సో మన మాట అయితే వినరు, వాళ్ళ మాట అయితే బాగా వింటారు. లాక్డౌన్లో సినిమా థియేటర్స్ అన్నీ కూడా క్లోజ్ కదా, మూవీస్కి అసలు వెళ్ళలేదు. సో అక్కడ మిస్ అయిన సినిమాస్ అన్నీ ఎగ్జామ్స్ టైంలో రోజుకొక సినిమా రూపంలో చూపిస్తున్నారు పిల్లల్ని. నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్స్ రా, బుక్స్ తీయండి రా. మామూలప్పుడు ఎలాగూ వదిలేసాము, ఇంక ఎగ్జామ్స్ టైంలో అన్నా చదివిద్దాం, బుక్స్ తీయండి రా అంటే నాకు టాయిలెట్ వస్తుంది, ఆకలి వస్తుంది, వాటర్ కావాలి, కడుపులు నొప్పి వస్తుంది, ఇలాంటి రీజన్స్ అన్నీ చెప్తున్నారు. బుక్ క్లోజ్ చేస్తే మాత్రం ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది, వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. బుక్ ఓపెన్ చేయమంటే మాత్రం ఇలాంటి రీజన్స్ అన్నీ చెప్తున్నారు. ఎంతైనా ఇల్లు ఇల్లే స్కూల్ స్కూలేనండి, ఇంట్లో గారాబం వల్ల చదవరు. అదే స్కూల్లో అయితే కొంచెం భయం ఉంటుంది కదా టీచర్స్ అంటే, సో కరెక్ట్గా చదువుతారు. స్కూల్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, 1 మంత్ బ్యాకే స్కూల్ ఓపెన్ చేశారు, ఆప్షన్ ఇచ్చారు అప్పుడు మాకు పేరెంట్స్కి. మీ ఇష్టం, పంపిస్తే పంపించండి, లేదంటే లేదు, ఫోర్స్ ఏం లేదు అని చెప్పి. కానీ మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి కదా, ఎందుకు లే రిస్క్ మళ్ళీ అని చెప్పి ఇంకా పంపించలేదు, ఇంట్లోనే చదివిస్తున్నాను. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, మరి ప్రిపేర్ చేయించాలి కాబట్టి బుక్ ఓపెన్ చేయండి రా అంటే ఇలా చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి, కానీ నేనైతే పంపించట్లేదు. ఇలా పంపించిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయరంట, ఓన్లీ క్లాసెస్ వరకే. సో ఎగ్జామ్ మాత్రం వెళ్ళి స్కూల్కి రాయాలి. సో ఒక 2 అవర్స్ ఉంటుందండి ఎగ్జాము, 10 నుండి 12 వరకు అంట. చిన్నబాబు ఎల్కేజీ వాళ్ళకి, చిన్నబాబుకేమో 9 నుండి 10 వరకు ఉంది. అండ్ పెద్దబాబు ఫస్ట్ క్లాస్ కదా, వాడికేమో 10 నుండి 12 వరకు ఉంది. ఇద్దరిని 9కే తీసుకెళ్ళిపోయి ఎగ్జామ్ రాపించి తీసుకొచ్చాను. సో ఏంటంటే పేరెంట్స్ ఇక్కడ అంటే కొంచెం డిస్టెన్స్లో నిలబడతారు పేరెంట్స్, పిల్లలేమో మనకు కనిపించేలాగే ఎగ్జామ్స్ రాస్తారు అక్కడ. సో ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా నేను వీడియో తీసాను, ఈ వీడియోకి యాడ్ చేస్తాను ఆ క్లిప్పింగ్స్. 9:00కి కరెక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి చిన్నోడికి, పెద్దోడికేమో 10కి స్టార్ట్ అవుతుంది. సో మేము 8:45కి బయలుదేరాం, జస్ట్ 15 మినిట్స్ సరిపోతుంది, దగ్గరే స్కూల్ మాకు. ఈ ఇయర్లో ఇదే స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళడం ఎగ్జామ్స్ కోసం. సో ఫస్ట్ డే కాబట్టి ఇంకా గుడికి తీసుకెళ్ళాను అమ్మవారి దీవెనలు కూడా ఉండాలని. ఏదో చిన్న సెంటిమెంట్, అలా మేము కూడా అలానే వెళ్ళేవాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మా చిన్నప్పుడు. సో గుడి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, ఇంకా స్కూల్కి వచ్చేసాం. చెప్పాను కదా సీతారాంపురం సిగ్నల్ దగ్గర ఐకాన్ పబ్లిక్ స్కూల్. ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, ప్రతి స్టూడెంట్ మీద కూడా బాగా కేర్ తీసుకుంటారు. చిన్నడు ఎగ్జామ్ అండి ఎల్కేజీ వాళ్ళది, ఇలా ఇద్దరిద్దరిని కూర్చోబెట్టి మధ్యలో అలాగా మ్యామ్ ఉండి చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ చదవలేరు కాబట్టి మ్యామ్ క్వశ్చన్స్ చదువుతూ ఉంటే వాళ్ళు ఆన్సర్స్ చెప్తున్నారు. మా చిన్నాడు ఇక్కడ ఎగ్జామ్ రాస్తుంటే పెద్దోడికైతే దొరికిందే సందు, వెళ్ళిపోయి గ్రౌండ్లోకి ఆడుకుంటున్నాడు. వాడేమో అక్కడ ఎగ్జామ్ రాస్తున్నాడు, వీడేమో గ్రౌండ్లో ఆడుతున్నాడు. నేనైతే అటు ఇటు తిరగలేక అయిపోయాను. చిన్నాడికి స్కూల్ అస్సలు అలవాట్లేదు కదా, ఫస్ట్ టైం వెళ్ళడం. సో నేను పక్కనే ఉండాలంట ఆడికి. పెద్దోడేమో వాడు సందట్లో వాడు ఉన్నాడు, పిచ్చి పిచ్చిగా ఆడేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా స్కూల్కి, ఇంకా గ్రౌండ్లో పిచ్చి పిచ్చిగా ఆడేశాడు. తమ్ముడు ఎగ్జామ్ రాస్తున్నాడు, నెక్స్ట్ నీ దగ్గర ఎగ్జామ్ కాసేపు చదువుకో అని కోపడితే వచ్చి బుక్ తీశాడు. నేను ఇటు సైడ్ పెద్దోడిని చదివిస్తూ కూర్చున్నాను, చిన్నోడికి అక్కడ కనిపించలేదంట, మ్యూజిక్ స్టార్ట్ చేశాడు అమ్మ కావాలి అని. సో మ్యామ్ పిలిపిస్తే మళ్ళీ వెళ్ళి అక్కడ వాడిని బ్రతిమాలి, వాడి ఏడుపు ఆపించి, వాడిని ఎగ్జామ్ రాపించి మళ్ళీ వచ్చి పెద్దోడిని చదివించాను. సో చిన్నోడు ఎగ్జామ్ అయితే అయిపోయింది ఒక 45 మినిట్స్లో, ఇప్పుడు పెద్దోడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా పెద్దబాబు ఫస్ట్ క్లాస్ అని, సో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇలా కండక్ట్ చేశారు ఎగ్జామ్. పేరెంట్స్ అందరం కూడా వెనకాల ఇలా వెయిట్ చేస్తున్నాం. 1.5 అవర్ జరిగింది వాళ్ళ ఎగ్జాము. సో ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకా తీసుకొచ్చాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. సో రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.